కృప కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. ప్రతిరోజు మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి సాక్ష్యములు, ఏ విధంగా ప్రభు మాతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ప్రభు మా కుటుంబములను, మా ఇంటిలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ప్రభు బలపరుస్తున్నాడు అనేటువంటి సాక్ష్యములు విన్నప్పుడు దేవుని సేవకునిగా ఎంతగానో ఆనందిస్తున్నాను, ఎంతగానో సంతోషిస్తున్నానండి. ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యము అనే ఆత్మీయమైన ఆహారము ద్వారా మీ జీవితంలో తృప్తిపరుస్తున్నందుకు ప్రభు యేసు నామ మహిమపరచబడును గాక, ఘనపరచబడును గాక. ఈరోజు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ఒక వాగ్దానము ద్వారా ప్రభు మనల్ని దర్శించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ అంశం ఏంటిదంటే, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును అనేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మరి పౌలు ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో చూసినట్లయితే మనకు 2 భాగములు కనిపిస్తాయండి. ఈ వచనంలో 9వ వచనంలో 2 అంశములు. ఒకటి ఏంటిదంటే, నా కృప నీకు చాలును, అది మొదటి భాగం. 2వ భాగం ఏంటిదంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఒకటేమో ఆయన కృప, 2వది ఏంటిదంటే ఆయన శక్తి. ప్రేమైన వాళ్ళరా, పౌలు జీవితంలో చూసినట్లయితే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు పౌలుకు. ఏమంటున్నాడో తెలుసా, నా కృప నీకు చాలును. వ్యక్తిగతముగా దేవుడు అంటున్నటువంటి మాట అండి, మై గ్రేస్. హల్లెలూయా, ఎంత గొప్ప మాట కదండి. మై అనేటువంటి మాటలో లేదా నా అనేటువంటి మాటలో ఎంత శక్తి మనకు కనిపిస్తుంది, లేదా ఎంత మహిమ మనకు కనిపిస్తుంది, లేదా నా కృప, లేదా దేవుని కృపలో ప్రేమైన వాళ్ళరా ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత బలము మనం పొందుకుంటాం కదా. పౌలు ద్వారా దేవుడు అంటున్నటువంటి మాట, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఆ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే వాక్యంలో మనకేం కనిపిస్తుందో తెలుసా, అందుకు నా కృప నీకు చాలును. ఎందుకు ఆ మాట రాయబడాలండి, అందుకు అనేటువంటి మాట ఎందుకు రాయబడాలి? నా కృప నీకు చాలును అంటే బాగునిండు కదా. అయితే రాయబడింది, అండ్ హీ సెడ్ అండ్ టు మీ, తెలుగు బైబిల్లో ఉంటుంది అందుకు. ఎందుకంట, ఆ ముందు వచనంలో 7-8 వచనంలో మీరు చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడో తెలుసా, నాకున్నటువంటి ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయింపబడుకుంటున్నట్లుగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. 8వ వచనంలో చూసినట్లయితే, నన్ను నలుగ కొట్టుటకు సాతాను యొక్క దూత అక్కడ ఉండెను అనేటువంటి 2 మాటలు మనకు కనిపిస్తాయండి. పౌలు అంటున్నటువంటి మాట, నాకున్నటువంటి రెవలేషన్స్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అబండెన్స్ ఆఫ్ రెవలేషన్స్, ఆ యొక్క సమృద్ధి అయినటువంటి ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయించుకుంటున్నట్లుగా, 2వదిగా నేను నలగొట్టబడినట్లుగా. ఇంతకు పౌలు జీవితంలో ఆ ముళ్ళు ఏంటిదండి, చాలామంది అనుకుంటారు రోగము అని, లేదా వ్యాధి అనే ముళ్ళు, లేదా కొంతమంది భావోద్వేగం, ఎమోషనల్. ప్రేమైన వాళ్ళ, అనేకమైన మాటలు మనం వింటుంటాం కానీ అయితే స్పెసిఫిక్గా ఆ యొక్క ముళ్ళు ఏంటిది అనేది మనకు తెలియదండి. అయితే పౌలు మాత్రం అన్నాడు, నా జీవితంలో నాకున్నటువంటి ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయింపబడినట్లుగా నాకు ఒక ముళ్ళు ఉన్నది, నన్ను నలుగగొట్టుటకు సాతాన్ యొక్క దూత అక్కడ ఉండెను. ప్రియమైన వాళ్ళరా, ఈ 2 మాటలు మనకు కనిపిస్తాయండి. అదే వాగ్దానంలో 2వ భాగంలోనికి మనం వస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగంలో చూసినట్లయితే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, పౌలు జీవితంలో కూడా బలహీనతలు ఉంటున్నాయండి. అంత గొప్ప అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని యొక్క సేవకుడు, అపోస్తలుగా పిలువబడినటువంటి వాడు, శ్రమల కొరకు పిలువబడినటువంటి వాడు, సంఘములు స్థాపించడానికి పిలువబడినటువంటి వాడు. అయితే పౌలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, బలహీనతల యందు దేవుని శక్తి, ఆయన శక్తి పరిపూర్ణముగా చేయబడుచున్నది. ఎంత గొప్ప మాట కదా ప్రేమైన వాళ్ళరా. మొదటిగా చూసినట్లయితే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. 2వదిగా చూసినట్లయితే, నీ బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణంగా చేయబడుతుంది. 2 మాటలు ప్రేమైన వాళ్ళరా. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా బలహీనత ఉందా, లేదా ఎక్కడైనా కృంగిపోయి ఉంటున్నావా, లేదా ఎక్కడైనా డిప్రెషన్లో ఉంటున్నావా, ప్రేమైన వాళ్ళరా ఒకవేళ నా జీవితంలో ఇంకా నేను సరిపోను, నేను అర్హత లేనివాణ్ణి, లేదా ఇంకా ఏమైనా నువ్వు ఒకవేళ అనుకుంటుండవచ్చు, దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును,
నీ బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణముగా చేయబడుతుందండి. ఫుల్నెస్ ఆర్ కంప్లీషన్, పరిపూర్ణముగా అంటే నీ జీవితంలో ఆ బలహీనత వలన ఎక్కడో లేమి ఉంది కదా, లేదా ఎక్కడో కొరత ఉంది కదా. అయితే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, ఆయన శక్తి పరిపూర్ణము చేస్తుందంట అండి. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 1:30 మనం చూసుకుందామా. లూక్ చాప్టర్ 1:30. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రిమిన వలన ఇక చూసినట్లయితే గబ్రియలు అనేటువంటి దేవదూత మరియ దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట, అమ్మా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ ముందు వచనములలో మీరు చూసినట్లయితే దేవదూత ఏమంటాడో తెలుసా, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ ముందు వచనములలో చూసినట్లయితే అండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే దేవదూత అంటున్నాడు, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రిమిన వలన అక్కడ మరియ భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి? దేవదూత ఏమైనా వచ్చి ఒక నెగిటివ్ న్యూస్ చెప్పాడా? లేదే. దేవదూత అన్నటువంటి మాట, నీవు దేవుని వల్ల కృప పొందితివి. లేదా ముందు వర్షంలో చూసినట్లయితే దేవదూత అన్నటువంటి మాట, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ, నీకు శుభము. ఏంటిదంటే ఏంటిదంటే గుడ్ న్యూస్, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అయితే ఎందుకు మరియా భయపడిందండి? ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఏమని ఉంటుందో తెలుసా, దేవదూత ఎప్పుడైతే మరియతో మాట్లాడాడో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మేరీ వాస్ ట్రబుల్డ్, మేరీ వాస్ గ్రేట్లీ ట్రబుల్డ్. ఇంకొక బైబిల్ వర్షన్స్లో ఉంటుంది, మేరీ వాస్ కన్ఫ్యూజ్డ్. ప్రేమైన వలన నీ జీవితంలో కూడా ఒకవేళ ఎక్కడైనా భయంకరంగా డిస్టర్బ్ అయి ఉంటున్నావా, లేదా నీ జీవితంలో ఎక్కడైతే కృంగిపోయి ఉంటున్నావా, లేదా గందరగోళమునకు నువ్వు ఒకళ్ళు గురై ఉంటున్నావా, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా, దేవుని వలన నీవు కృప పొందేటువంటి వ్యక్తివి అవుతావు. ప్రేమైన వలన మరియ జీవితంలో అసలు కృప ఏ విధంగా పనిచేసిందండి? గ్రేస్ అనేటువంటి మాటకు డెఫినేషన్ ఏంటిదో తెలుసా, అన్మెరిటెడ్ ఫేవర్ గివెన్ టు అన్డిజర్వ్డ్. అన్మెరిటెడ్ ఫేవర్ టు అన్డిజర్వింగ్, ఏ యోగ్యత లేనివారు పొందుకునేటువంటిదే దైవికమైనటువంటి కృప. హల్లెలూయా. ఏ యోగ్యత లేనటువంటి వాళ్ళు, ఏ అర్హత లేనటువంటి వాళ్ళు పొందుకునేదే దైవికమైనటువంటి కృప అండి. మరియా ఏమంటుందో తెలుసా, తన దాసురాలి యొక్క దీన స్థితిని ఆయన కటాక్షించను. ఐఎమ్ ఏ విమెన్ ఆఫ్ లో ఎస్టేట్. తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించను. ఐఎమ్ ఏ హ్యాండ్ మేడన్, నేను ఒక దీనురాలను, దాసురాలను. అందుకే దేవుని దూత అంటున్నటువంటి మాట, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రిమిన వలన ఆ కృప ఏంటిదో తెలుసా, ఎంతోమంది ఉంటున్నారు ఆ యొక్క ఇస్రాయిల్ దేశంలో, అయితే యేసుక్రీస్తు కన్య మరియను యొక్క గర్భమును మాత్రమే ఎంచుకున్నాడు. అందుకే అంటున్నటువంటి మాట, దేవుని వలన నీవు కృప పొందితివి. యెషయ ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనము ప్రేమన వలన, యెషయ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఇదిగో కన్యకు గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఒక గంభీరమైన వాగ్దానం. ఆ వాగ్దానము నుంచి కూడా ఎంతోమంది ఎదురు చూసారండి, ఎంతోమంది కన్యకలు ఎదురు చూస్తారంట. చాలామంది పండితులు చెప్తారు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ స్కాలర్స్ చెప్తారు, ఎంతోమంది ఎదురు చూస్తారు వారి గర్భంలో యేసు రావాలి అని. అయితే మరియ మాత్రమే కృప పొందింది. మేరీ వాస్ హైలీ ఫేవర్డ్. ఎందుకో తెలుసా, అంటున్నటువంటి మాట, తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించాను. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకవేళ కృంగిపోయి అలసిపోయి దీనమైన స్థితిలో డిస్టర్బ్డ్గా ఒకవేళ కన్ఫ్యూజన్లో ఒకవేళ నీవు వింటున్నావా, దేవుడు అంటున్నటువంటి మాట, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. రెండవదిగా చూసినట్లయితే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం చేయబడుతుంది. ప్రేమైన వలన నీ ప్రతి లేమిలో, నీ ప్రతి ఇన్కంప్లీషన్లో, నీ ప్రతి బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణం చేస్తుందంట. ఇంతకు కృప అంటే ఏంటిదండి? బైబిల్లో చూసుకుందామా. యోహాన్ సువార్త 1:14 మనం చూసుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రిమిన వలన ఇక్కడ చూసినట్లయితే యోహాను భక్తుని ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దెన్ వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఈస్ దట్ గ్రేస్? ఆ కృప ఏంటిదో తెలుసా, మొదటిగా చూసినట్లయితే ఆ యొక్క యోహాన్ సువార్త 1:1 ఉంటుంది, ఆది యందు వాక్యము ఉండెను,
ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్యము ఏంటిదంటే, ఆ వాక్యము దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ప్రేమన వలన మన ప్రతి బలహీనతలలో ఆయన పరిపూర్ణత కలిగించేటువంటి దేవుడు, మన ప్రతి బలహీనతలలో ఆయన సంపూర్ణత ఇచ్చేటువంటి దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యమే దేవుని కృప. యేసే దేవుని కృప అంటున్నాడు. వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? దేవుని కృప అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ ద సన్ ఆఫ్ గాడ్, ఆ యొక్క యేసు క్రీస్తు అయి ఉన్నాడండి. నీ జీవితంలో తెలుసుకోవాలి ప్రేమన వలరా, యేసే నీ కృప అంటున్నాడు. ఆయన నీ జీవితంలో చాలును ప్రేమన వలరా. జీసస్ ఇస్ యువర్ గ్రేస్. యేసు నీ కృప అయి ఉన్నాడు, ఆయన నీ జీవితంలో చాలినటువంటి దేవుడు. నీ ప్రతి బలహీనతలలో, నీ ప్రతి కృంగినటువంటి స్థితులలో, డిప్రెషన్స్లో, ప్రతి విషయంలో కూడా ఆయన నీకు చాలినటువంటి దేవుడు అంటున్నాడు. ఎక్కడైతే ఒకవేళ నీ జీవితంలో ఇన్కంప్లీట్గా లేదా ఒకవేళ నిరాకారముగా ఉందేమో, అయితే ఆయన శక్తి నిన్ను పరిపూర్ణులుగా చేస్తుంది. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని శక్తినే దేవుని కృప. ప్రేమైన వాళ్ళరా, ఈ సందేశం ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా ప్రభు, ఈరోజు మీకు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణంగా చేయబడుతుంది అనే వాగ్దానము నాయన మీరు ఇచ్చి ఉంటేనే కానీ నీకు స్తోత్రం ప్రభు. అయ్యా నీ ప్రియ బిడ్డలతో ప్రభు మీరు ఇచ్చిన సందేశముకై నీకు స్తోత్రం నాయన. ఎవరి జీవితంలో అయితే ప్రభు అర్హత లేదు మాకు, మేము ఎన్నిక లేని వారం, ఎంపిక చేయబడినటువంటి వారం, విడవబడినటువంటి వారం అని ఒకవేళ అనుకుంటున్నారు, తని డిస్టర్బ్గా ఉంటున్నాం, కన్ఫ్యూజన్గా, గందరగోళంగా ఉంటున్నాం అని ఒకవేళ అనుకుంటున్నారేమో ప్రభు, వారందరికీనైనా ఈ సందేశంను విచ్చింటుంటే కానీ స్తోత్రం నాయన. ఏ ఏ శరీరంలో అయితే ప్రభు రోగములు, బాధలు, వ్యాధులు ఉంటున్నాయో ఏసయ్యా స్వస్థపరచండి. హీల్ దెమ్ లార్డ్. స్వస్థపరచండి ప్రభు. కడుపులో ఉన్న ప్రతి మంటను మీరు తీసివేయండి, ఛాతిలో ఉన్న నొప్పి మీరు తీసివేయండి. ప్రతి విషయంలో తండ్రి నీ కృపను మీరు కనపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందునైనా ఈరోజంతా కూడా మా జీవితంలో నీ కృపను, నీ మంచితనమును మేము అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, దేవుని కృప మీ జీవితంలో విస్తారముగా ఉండునుగాక. మీ ప్రతి బలహీనతలో ఆయన శక్తి మిమ్మల్ని పరిపూర్ణంగా చేయునుగాక. ఈ యొక్క యూట్యూబ్ లింక్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో మీరు షేర్ చేయండి, మీ ఫేస్బుక్ పేజెస్లో మీరు షేర్ చేయవలసిందిగానే కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.